నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి మెడికల్ హబ్ గా మారనుంది. క్యాన్సర్ చికిత్సకు దక్షిణ భారతంలో ప్రధాన కేంద్రం కానుంది. వైద్యంతో పాటు పరిశోధనలకు క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తోంది, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం. వైద్య రంగంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థతో ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేస్తాం. చిత్తూరు అపోలో నాలెడ్జ్ సిటీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటన. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని ఘనంగా జరపాలి. అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేస్తాం. డిప్యూటీ విద్యాశాఖ అధికారులకు డిఇఓ ఆదేశం. అక్టోబర్ 2 నుండి నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలపై వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎగ్జిబిషన్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ యంత్రాంగం పిలుపు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారు. 2019 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలి. వామపక్షాల పిలుపు. దక్షిణ భారతదేశంలోనే క్యాన్సర్ చికిత్సకు తిరుపతి ఒక అత్యుత్తమ ప్రముఖ కేంద్రంగా భవిష్యత్తులో రూపాంతరం చెందుతున్నదని, మెడికల్ హబ్ గా తిరుపతి నగరం ఏర్పడుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోనే సైన్స్ సెంటర్ సమీపంలో 25 ఎకరాల స్థలంలో 1000 పడకల క్యాన్సర్ ఆసుపత్రి, వైద్య విధాన పరిశోధన విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం సీఎం ప్రదర్శనశాలను పరిశీలించారు. తదనంతరం ఆసుపత్రి నిర్మాణంకు శిలాఫలకాన్ని, ఆసుపత్రి నమూనాను సీఎం ఆవిష్కరించారు. టీటీడీ, టాటా ట్రస్ట్ సంయుక్తంగా 25 ఎకరాలలో నిర్మిస్తున్న ఆసుపత్రిలో మొదటి విడతగా 376 పడకలలో అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నది. అలాగే 2019 మార్చి నుండి క్యాన్సర్ ఆసుపత్రి మొదటి విడత సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని రతన్ టాటా చైర్మన్ పేర్కొన్నారు. Cancer is the disease that doesn't choose to strike the rich or the poor. It strikes all people equally, and it's as deadly to the poor as it is to the rich. In years gone by, cancer was considered to be
a deadly disease. Today, cancer is considered in many cases to be a treatable disease. Hopefully, one day, cancer can be considered to be a curable disease. What the Honorable Chief Minister is doing and what the Tata Trusts are fully supporting is to have this state and this institute be a healthcare leader in the country. Sir, the Tata Trusts are greatly privileged to be a partner with you in making this happen and being a participant in your dream of making this state a place where people want to come and live because of the quality of life. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతి నగరం దేశంలోనే ద్వితీయ మోస్ట్ సేఫ్టీయెస్ట్ సిటీగా పేరొందినది. అలాంటి నగరంలో టాటా ట్రస్ట్ టిటిడి సహకారంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో టాటా చైర్మన్ ని అభినందించారు. తిరుపతి మెడికల్ హబ్ గానే కాక ఒక రేడియేషన్ థెరపీ హబ్ గా కూడా రూపొందుతుందని అన్నారు. ధూమం మద్యం పొగాకు వాడకాలను నియంత్రించాలని సీఎం కోరారు. దేశంలో 2020 నాటికి 150,000 నుండి క్యాన్సర్ రోగులు పెరుగుతారని సర్వేలో నిర్ధారించినట్లు తెలిపారు. దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ రహిత రాష్ట్రంగా రూపొందించాలన్న లక్ష్యంతో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆయన చైర్మన్ గా ఉండే అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. మొత్తం టాటా గ్రూప్ చైర్మన్ గా ఉండి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఆయన సమయాన్ని మొత్తం ఒక ట్రస్ట్కి ఇచ్చారంటే ఇది ఉదాత్తమైన కార్యక్రమం. డబ్బులు సంపాదించడమే కాదు, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత, సద్వినియోగం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలో చాలా మంది ఉన్నారు, కానీ అందరిలోకెల్లా ముందుండే ఏకైక వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత చేసినా ఇంకా తక్కువ అనే ఉద్దేశంతో, ఇంకా ఎక్కువ చేయాలనే తపనతో ఆయన 80 సంవత్సరాల వయసులో మీరు చూస్తే ఇంత ఉదారంగా చేస్తున్నారంటే అది మనందరి బాగు కోసం. అలాంటి వ్యక్తిని గౌరవించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు. అలాంటి సమయంలో అలాంటి స్థలంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్, దీని పేరు శ్రీకార్ అనే పేరుతో ఈరోజు మీరు చూస్తే ఇక్కడే 25 ఎకరాలు, ఇది వనాది మోస్ట్, ఇది రాబోయే రోజుల్లో ఒక పవిత్రమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా వస్తుంది. మొత్తం భూమి అయితే టిటిడి ఇచ్చారు, మొత్తం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100% సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాల కింద ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఒక ఎస్పీ వస్తుంది, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఏసీఎఫ్ అనే పేరుతో దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. 376 పడకలు వస్తాయి. ఇందులో టెలీ రేడియాలజీ, టెలీ డయాగ్నోస్టిక్స్ కానీ అండ్ ట్రీట్మెంట్ ప్లాంటింగ్ కానీ ప్లానింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం మీరు ఏది తీసుకున్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆధునాతనకమైనటువంటి పద్ధతులన్నీ ఇందులో వస్తున్నాయి. ఇది రేడియేషన్ థెరపీ కూడా ఒక అబ్బుగా తయారవుతుంది. రాష్ట్రంలో ఎవరికైనా రేడియేషన్ థెరపీ ఇవ్వాలంటే చాలా సులభతరంగా, ఒకటి కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ ఫర్ బోన్ మరో కానీ, ఇంకో పక్క ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకో పక్కన ఇది ఒక హబ్ కింద అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం, ఇంకో పక్క ఇది కమాండ్ సెంటర్. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోని క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నామని సీఎం ప్రకటించారు. అనంతరం రతన్ టాటాను సీఎం సత్కరించారు. అన్ని అనుసంధానం చేసుకుంటాం, దేశంలో ఉండే సెంటర్లు ఉన్నాయి, టాటా ట్రస్ట్ ద్వారా అవి కూడా అనుసంధానం చేసుకుని ప్రపంచంలో జరిగిన పరిశోధనలన్నీ తీసుకుని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది.
ప్రతి ఒక్క జిల్లాలో ఒక సెంటర్ ఉంటే ఏ హైదరాబాద్కో చెన్నైకో అమరావతికి వచ్చే పరిస్థితి లేకుండా, లేకుంటే తిరుపతి కూడా వచ్చే పని లేకుండా జిల్లాలోనే ట్రీట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల భారం తగ్గుతుంది. పేషెంట్లు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాలంటే చాలా సఫరింగ్ కూడా ఉంటుంది, అది కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీలు కేశినేని నాని, శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ శంకర్, టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింగల్, రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ కిషోర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టీటీడీ బోర్డు సభ్యులు రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆరోగ్య పరంగా అగ్రభాగాన్ని నిలిపేందుకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలో అపోలో నాలెడ్జ్ సిటీని ప్రారంభించారు. రాష్ట్రంలో నూతనంగా 14 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని అపోలో మెడికల్ కళాశాల ఆవరణలో అపోలో నాలెడ్జ్ సిటీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోనే మొదటిసారిగా వైద్య రంగంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఘనత ప్రతాప్ సి రెడ్డిదేనని తెలిపారు. అమెరికా కన్నా ముందుగా అపోలో ఆధ్వర్యంలో భారతదేశంలో టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అపోలో నాలెడ్జ్ సిటీ వలన ప్రత్యక్షంగా 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. అపోలో 140 దేశాలలో వైద్య సేవలు అందించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 3 నెలల కాలంలో చిత్తూరు జిల్లాలో హంద్రీ నివా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు కావాల్సిన నూతన ఆవిష్కరణలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. చిత్తూరు సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జంట నగరాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే చిత్తూరు నగరానికి నూతనంగా శిల్పారామం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు నగర అభివృద్ధికి రోడ్ల విస్తరణ అవసరమని, ఏ ఒక్కరూ నష్టపోకుండా రోడ్ల విస్తరణ పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి 6 లైన్ల జాతీయ రహదారిని పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలోనే కట్టమంచి చెరువు, కోమటివాణి చెరువు, కాజూరు చెరువులను అభివృద్ధి చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని నగర ప్రజలకు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లావాసిగా తను అపోలో వైద్య సంస్థ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి నగర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఇంకొక పక్కన చిత్తూరు, తాచూర్ నేషనల్ హైవే కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ వస్తే బెస్ట్ కమ్యూనికేషన్ తిరుపతికి వస్తుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి 45 మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన చిత్తూరులో ఒక శిల్పారామం కావాలన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నేను ఇప్పుడే హామీ ఇచ్చాను. అన్నా క్యాంటీన్ 2 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకొక పక్కన ఆల్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్స్ కావాలని చెప్పి కోరారు. దానికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాను. అది కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తప్పకుండా శాంక్షన్ చేసి చిత్తూరు టౌన్కి ఒక శోభ తీసుకొస్తామని చెప్పి కూడా. అనంతరం కేరళ వరద బాధితులకు వివిధ వర్గాల నుంచి సేకరించిన 3,06,00,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ముఖ్యమంత్రికి అందజేశారు. చిత్తూరు పర్యటన సందర్భంగా 1,00,000,000 వ్యయంతో నిర్మిస్తున్న కాపు భవన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యే సత్యప్రభ, జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కటారి హేమలత, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు నాని, తెలుగుదేశం నాయకులు, వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను వ్యాపారస్తులు ఎంచుకోవాలని మున్సిపల్ శాఖ యంత్రాంగం పేర్కొంది. తిరుపతి నగరంలో 2 అక్టోబర్ నుండి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు తదితర వాటిని విక్రయించకుండా కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ, ఇతర ఉత్పత్తుల గురించి అవగాహన కల్పిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఉత్పత్తిదారులను ఆహ్వానించి వారు తయారు చేస్తున్న ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నారు. 2వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, వ్యాపారస్తులు తరలివచ్చి ముడిసరుకు ఉత్పత్తి వివరాలు, మిషన్లు, ఆపరేటింగ్ తదితర అంశాలను తెలుసుకోవచ్చునని మున్సిపల్ శాఖ కార్యదర్శి మనోహర్ తెలిపారు. హోటల్ ప్యాకేజింగ్ సంబంధించి, ఫుడ్ ప్యాకేజింగ్ సంబంధించి డిఫరెంట్ ప్రొడక్ట్స్ పెట్టడం జరిగింది. ఇవి వచ్చి తిరుపతి ప్రజలందరూ వచ్చి
మీకు అక్టోబర్ నుండి బ్యాన్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసి మీకే అర్థమవుతుంది మేము ఎందుకు బ్యాన్ చేస్తున్నాము, ఆల్టర్నేటివ్ ఉన్నాయి కాబట్టి బ్యాన్ చేస్తాం. కంపల్సరీ దయచేసి ప్రజలందరూ వచ్చి మన ఎగ్జిబిషన్ని వచ్చి అందరూ చూసి సందర్శించండి, మన ప్లాస్టిక్ బ్యాన్ని సక్సెస్ చేయండి. వ్యాపార దిగ్గజం రతన్ టాటా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న రతన్ టాటా శ్రీవారి నిజపాద సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రతన్ టాటా వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వామివారిని దర్శించుకున్నారు. సార్ మీరు తీసుకెళ్ళిపండి సార్, పదం పదం నైనా జరగదు జరగదు. నరేంద్ర పక్కన ఎనికిరా, ఎనకరా. రహస్య సమాచారంతో 110 ఎర్రచందనం దుంగలు మరియు లారీని ఇద్దరు నిందితులను పట్టుకుని నగిరి పోలీసులకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అప్పగించారు. రహస్య సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది నారాయణవనంలో నిల్వ చేసిన ఎర్రచందనం దుంగలను లారీలో లోడ్ చేసుకుని చెన్నైకి తరలించుచుండగా ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ చేస్ చేసి పట్టుకునే లేప నగిరి వైపు అతివేగంగా వెళ్ళింది. వెనుక వైపునే వెంబడించిన సిబ్బంది చేస్ చేస్తూ నగిరి బైపాస్ వద్ద పట్టుకోగలిగారు. నగిరి వద్ద సిబ్బంది లారీని పట్టుకున్నారు. అందులో పరిశీలించగా భారీగా 110 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. 10 టైర్ల లారీతో పాటు పారిపోతున్న ఇద్దరు ఎర్రచందనం దొంగలను సిబ్బంది పట్టుకొని అసలు నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ రవికుమార్ తెలిపారు. కష్టపడి చేశారు కాబట్టి వీళ్ళకి ఐజీ గారి ద్వారా, మా కాంతారావు గారు, మాగంటి కాంతారావు ఐజీ గారి ద్వారా ఆయనకి రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈ ఎర్లియర్ కూడా ఇటువంటి అఫెన్స్లు ఎప్పుడు జరిగినా కూడా మన టాస్క్ ఫోర్స్ ఏ ఏరియాలో జరిగితే ఆ ఏరియాలో ఆ కన్సల్ట్ జ్యూరిడిక్షన్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది నగరి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో పట్టుకోవడం వలన నగరి పోలీసులకి ఈ కేసు తదుపరి విచారణ కోసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో పట్టుకున్న ఇద్దరు ముద్దాయిల్లో ఒక ముద్దాయి అయితే సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఏరియాలో ఉన్న డ్రైవర్ వేరే అతనైతే కనుక. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం హరించుకుపోయిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చదండు మొత్తం 35 లక్షల ఎకరాలలోని ఎర్రచందనం ఇతర దేశాలకు తరలించేశారని పేర్కొన్నారు. 10 లక్షల ఎకరాలలోని ఎర్రచందనం సంపదను దోచుకున్నారన్నారు. 1 టన్ను కోటి రూపాయల పైగా విలువ చేసే ఎర్రచందనంను తరలించడంతో వెలిగూడు, శేషాచలం, లంకమాల ప్రాంతాలన్నీ బోసిపోయాయని అన్నారు. కుప్పం ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి నుండి శాంతిపురంకు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులో పేలుడు పదార్థాలు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని డ్రైవర్ అబ్దుల్ కలాం ఆజాద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కుప్పం సీఐ రాఘవన్ తెలిపారు. జిలిటిన్ స్టిక్లు 13 బాక్సులు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు 12 బండిలతో పాటు ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. వీటి విలువ 62,000 రూపాయలు ఉంటుందని, క్వారీలు పేల్చేందుకు వీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. వీటికి ఎలాంటి బిల్లులు గానీ పర్మిషన్ గానీ లేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. సెప్టెంబర్ 5వ తేదీన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించనున్న గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోనే అన్ని డివిజన్ల ఉప విద్యాశాఖ అధికారుల, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి మాట్లాడుతూ
గురు పూజా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లపై అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. వారి వారికి అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గురు పూజా దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వెంటనే ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను సంబంధిత మండల అధికారులు జిల్లా కార్యాలయానికి అందజేయాలని కోరారు. గురు పూజా దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించాలని కోరారు. వాళ్ళ ద్వారా మరి ఒక 10 ఇంపార్టెంట్ వాల్యూస్ మీద ఎట్లా స్ప్రెడ్ చేయాలా, స్లోగన్స్ ఏంటి, చిన్న కథలు ఏంటి, వాటిని ఎలాబొరేట్గా పెద్ద కథల రూపంలో పదే పదే ఎలా చెప్పించాలి అనేటువంటి దాని కొరకు వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది అంటే అల్టిమేట్గా పాఠశాల విద్యలో విలువలను పెంపొందించడము, విలువల నైతిక విలువలని అభివృద్ధిపరచడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. దీనికి ప్రధానంగా మన జిల్లా కలెక్టర్ గారు రాష్ట్రంలో ఇప్పటి వరకు పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, 2019 ఎన్నికల్లో ప్రజలు ముందుకు వస్తున్న వామపక్ష ప్రత్యామ్నాయ విధానాలను అన్ని వర్గాల ప్రజలు బలపరచాలని సిపిఐ సిపిఎం నాయకులు కోరారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ నాయకులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి టీటీడీ ఏడాదికి 400 కోట్లు కేటాయించాలని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాలువ పోరంబకు కుంట స్థలాల్లో నివాసాలున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విలీనమైన పంచాయతీలను, మురికివాడ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జాబులన్నీ పోతూ ఉన్నాయి. ఇదే ఎస్ యూనివర్సిటీలో, ఇది తిరుపతి నగరంలో ఉన్నటువంటిది, మహిళా యూనివర్సిటీ తిరుపతి నగరంలో ఉంది, టీటీడీ రిజర్వ్ ఆఫీస్ తిరుపతి నగరంలో ఉంది, వేలాది మంది పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయలే. ఎస్వి యూనివర్సిటీలో 270 పోస్టులు లెక్చర్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఒకటి భర్తీ చేయలే. అంటే ఈరోజు ఉద్యోగాలు ఎవరు, నివాస స్థలాలు ఎవరు? ఐఎన్టీయూసీ, రైల్వే సంఘ్ రెండూ కలిసి దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య సాధనకై ఉద్యమించాలని కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్లో శుక్రవారం రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఐఎన్టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డిని రైల్వే సంఘ నాయకులు బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు, ఐఎన్టీయూసీ నాయకులు, సాలువాళ్లు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రైల్వే గార్డు సంపత్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా ఆయన దంపతులను సంఘ నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేలో నూతన పింఛను విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి కార్మికులకు పనిభారాన్ని తగ్గించాలన్నారు. రైల్వే సంఘ నాయకుడు బాబు మాట్లాడుతూ రైల్వే సంఘ నాయకులు ఐఎన్టీయూసీలో జిల్లా స్థాయిలో 3 అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్, నాయకులు శ్రీనివాసులు, నరసింహ ప్రసాద్, సుబ్బారావు, పిఆర్ రెడ్డి, ఎన్సీఎం రెడ్డి, సంజయ్ శేఖర్ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ పట్టి పీడిస్తున్నటువంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీపీఎస్ గ్రాంట్. ఈరోజు టీపీఎస్ విధానం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పని శ్రీకాళహస్తి మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్మన్ ముత్యాల పార్థసార్థి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు అంశాలు చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. ప్రధానంగా జయరామరావు వీధిలోని పాత సరస్వతి బాయ్స్ స్కూల్ పైన శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్కు, అలాగే గ్రంథాలయంకు ఆమోదం తెలపడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పార్థసార్థి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉండే 35 వార్డులు మాకు సమానమని, ఎక్కడ కూడా రాజకీయాలు చేయడం లేదని, అన్ని వార్డులు సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిధుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదని అన్నారు. కమిషనర్ రమేష్ బాబు ప్రసంగిస్తూ వార్డులకు తాగునీరు విషయంలో, లైటింగ్ విషయంలో, మురికాలవుల విషయంలో 35 వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కౌన్సిలర్ నివేదిత మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదని, గ్రంథాలయం కొరకు 2 సంవత్సరాల ముందు అర్జీ ఇవ్వటం జరిగిందని, ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా చైర్మన్ కమిషనర్ స్పందించి టీచర్స్ డేలోపు గ్రంథాలయాన్ని ప్రారంభించాలని కోరారు. కౌన్సిలర్ బాలకృష్ణయ్య మాట్లాడుతూ సబ్ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ వార్డుల్లో వినియోగించాలని కోరారు. ఎస్సీ ఎస్టీలు లేని ప్రాంతాల వార్డుల్లో సబ్ప్లాన్ నిధులు వినియోగిస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో తిరిగి చేపలు అమ్మే 17 మంది మత్స్యకారులకు 90% సబ్సిడీతో 2,50,000 రూపాయలు విలువైన సైకిల్, ఐస్ బాక్స్, వలను పలమనేరు మత్స్య పర్యవేక్ష అధికారి రవికుమార్ పంపిణీ చేశారు.
పలంనేరు నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో ఉన్న చెరువులో చేపలను పట్టి వాటిని అమ్ముకోవడానికి ఎస్సీ ఎస్టీ వారు ఇబ్బందులు పడుతున్నారని, వారికి చేయూత ఇవ్వడానికి 15,000 రూపాయల చొప్పున 90% సబ్సిడీతో సైకిల్, ఐస్ బాక్స్, చేపల వలతో కూడినవి పంపిణీ చేశామని, పట్టణంలో 17 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సైకిల్ వలలు, ఐస్ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కేవలం 15,000 రూపాయలు కట్టాలి, కానీ 13,500 రూపాయలు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుంది. వాళ్ళ జీవనోపాధి పెంపొందించుకోవడానికి మత్స్యకారులకు మత్స్యశాఖ తరఫున ఇవ్వడం జరిగినది. ప్రజలకు ఆరోగ్యకరమైన రుచికరమైన మాంసాహారాన్ని అందించినప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఏఎఫ్సీను నూతనంగా ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్యాతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా మహానగరంగా విస్తరిస్తున్న పట్టణంలో రుచికరమైన హోటళ్లు పెరుగుతున్నాయన్నారు. ప్రజలకు మంచి ఆహారాన్ని అందించినప్పుడు ఆదరణ ఉంటుందన్నారు. ఏఎఫ్సీ కూడా దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ డిఏఎఫ్సి హోటల్ అతి చిరకాలంలోనే ఒక మంచి హోటల్ స్థాయికి చేరుకోగలదని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఈ రోజుల్లో కలుషితమైన ఆహారం, అనారోగ్యమైన ఆహార స్థానంలో మంచి ఆహారాన్ని, విలువలు కలిగిన ఆహారాన్ని తక్కువ ధరతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిశ్చయంతో ముందుకు వచ్చిన వీరిరువురిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ యొక్క కేఎఫ్సీని తలపించే డిఏఎఫ్సి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మెడికల్ హబ్ గా మారనుంది. క్యాన్సర్ చికిత్సకు దక్షిణ భారతంలో ప్రధాన కేంద్రం కానుంది. వైద్యంతో పాటు పరిశోధనలకు క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తోంది, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం. వైద్య రంగంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థతో ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేస్తాం. చిత్తూరు అపోలో నాలెడ్జ్ సిటీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటన. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని ఘనంగా జరపాలి. అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేస్తాం. డిప్యూటీ విద్యాశాఖ అధికారులకు డిఈఓ ఆదేశం. అక్టోబర్ 2 నుండి నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలపై వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎగ్జిబిషన్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ యంత్రాంగం పిలుపు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారు. 2019 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలి. వామపక్షాల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.